రేపు శుక్రవారం రోజున తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. అలాగే కాకుండా మీకు ఉద్యోగం రావడం ఖచ్చితంగా ఖాయం. దానికి తోడు ఏంటంటే గనక మీకు ప్రమోషన్స్ వస్తాయి, పెళ్లి జరుగుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి, చక్కగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనము తులసి చెట్టు దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు పడుతున్న కష్టాల నుంచి కూడా సులభంగా బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీరు తులసి చెట్టు దగ్గర ఈ పనిని చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా చెప్పేది అర్థమవుతుంది. అలాగే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పనిని చేసుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అని భావించుకుంటారో, అలాగే కాకుండా కోరుకుంటూ ఉంటారో, వాళ్ళకి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పని చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా వివాహంలో ఆటంకాలు రాకుండా వివాహం చక్కగా జరగడానికి దానికి తోడు ఏంటంటే పెద్ద పెద్ద పనులు పూర్తవ్వడానికి, పెద్ద సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడడానికి, దానికి తోడు ఏంటంటే కోరిన కోరికలు తీరడానికి కూడా ఈ ఉపాయం అనేది ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున దీన్ని ఏంటంటే రేపు శుక్రవారం రోజున చక్కగా పాటించుకొని చూడండి. శుక్రవారం అనే కాదండి, ఏ వారమైనా సరే మనం చేసుకోవచ్చు. ఒక ఆదివారము తప్ప చక్కగా మనం తులసి చెట్టు దగ్గర దీన్ని ఈ పరిహారాన్ని పాటించుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది. అలాగే మనం ఏదైతే చెప్పుకొని సంకల్పం చేస్తామో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో నమ్మి చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం రావడమే కాకుండా చాలా చక్కగా మీరు ఆ ఫలితాన్ని పొందగలుగుతారని మనం చెప్పొచ్చు. చాలా మందికి అండి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు. కానీ కొన్నిటికి చిన్న చిన్న పరిహారం ఉన్నప్పటికీ కొన్నిటికి పెద్ద పెద్దగా పరిహారాలు ఉంటాయి. అలాగే కాకుండా అవి చేసుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుంది, మనం కోరుకున్నది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ధ్యానంగా తులసిని పూజిస్తూ ఉంటారు, తులసమ్మను ఆరాధిస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా దీపారాధన చేయడం, చక్కగా తులసమ్మను ఆరాధించడం మన సాంప్రదాయం. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. దీనికి కావాల్సింది ఏంటంటే చక్కగా 5 రూపాయల బిల్లులు అయితే సరిపోతాయి, చిట్టికేడు కుంకుమ అయితే సరిపోతుంది. ఇక మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి, వీటితోనే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది పాటించుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీరు ఏదైతే సంకల్పం చెప్పుకొని చేసుకుంటారో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలామంది కూడా చేసి అంటే అద్భుతమైన ఫలితాన్ని పొందారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కావున మీరు ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే మనం ఉదయాన్నే లేచి ఎప్పుడు కూడా ఏంటంటే తులసమ్మకు చక్కగా దీపం పెట్టడము, అలాగే కాకుండా తులసి మొదట్లో చక్కగా నీళ్లను పోయడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరేనండి తులసి చెట్టు దగ్గర నీళ్లను పోసేటప్పుడు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు అలాగే కాకుండా కష్టాలు విపరీతంగా ఉన్నాయి, మాకెప్పుడు అసలు చెడే జరుగుతుంది కానీ మంచి జరగడం లేదని చాలామందికి ఉంటూ ఉంటుంది మనసులో, అలాంటి వాళ్ళు ఏంటంటే రాగి చెంబులో నీళ్ళని తీసుకుంటారు కదండి. రాగి చెంబనే కాదండి, చాలామంది అనేక రకాలుగా పోస్తూ ఉంటారు నీళ్లను తులసి చెట్టు మొదట్లో. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, రాగి చెంబులో చిట్టికేడు పచ్చిపాలను అలాగే చిట్టికేడు కుంకుమ పసుపుని వేసేసి చక్కగా మీరు నీళ్లను అంటే 41 రోజుల పాటు తులసమ్మకు సమర్పించారనుకోండి, మీరు ఏదైతే మనసులో అంటే బాధపడుతున్నారో అలాగే కాకుండా ఇబ్బంది పడుతున్నారో ఎప్పుడు చూసినా మాకు కలిసి రాదని ఖచ్చితంగా మీకు మీ జాతకం అనేది మెరుగుపడుతుంది. అలాగే కాకుండా మీరు ఏదైతే కలిసి రాదు అలాగే ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందని భావించుకుంటారు కదా, దాని నుంచి కూడా మీరు సులభంగా బయటపడే మార్గం అనేది తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనం పెద్ద పెద్ద పనుల కోసం, పెద్ద పెద్ద కార్యక్రమాల కోసం బయటికి వెళుతూ ఉంటాము, చాలామంది కూడా బయటికి వెళుతూ ఉంటారు. అలాగే అవి తీరాలని, అలాగే కాకుండా వెళ్ళే పని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, చక్కగా విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. డబ్బుల కోసం వెళ్ళిన వారు తిరిగి డబ్బులతో ఇంటికి రావాలని అనుకుంటూ ఉంటారు. పనుల నిత్యం అంటే పనుల నిత్యం బయటికి వెళ్ళేవారు, అలాగే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా చాలామంది బయటికి వెళుతూ ఉంటారు, అనేక రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఉదయం ఎలాగో తులసి చెట్టు దగ్గర దీపం పెడతాము, అమ్మవారిని ఆరాధిస్తాము. అలా ఆరాధించిన తర్వాత నీళ్లు పోస్తాం కదండి, నీళ్లు పోసేటప్పుడు ఏంటంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ తడి మట్టి ఉంటుంది కదా మన్ను, అది తీసుకొని మీ కంఠం దగ్గర కానీ మీ నుడిత అంటే నుదుట భాగంలో పైభాగంలో కానీ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది మనకు కనిపించదండి, మట్టి కాబట్టి లైట్గా ఉంటుంది, అది పెద్దగా కనిపించదు కాబట్టి మనం పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదు, కనిపిస్తుందో ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు, చాలా లైట్గా ఉంటుంది అది. దాన్ని పెట్టుకోవడం వల్ల ఆ రోజు మీరు ఏ సమస్య కోసం వెళ్ళినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ పనులు చేసినా, బయటికి వెళ్ళినా ఖచ్చితంగా మీరు విజయాలు సాధించుకొని ఇంటికి వస్తారు, అంత బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితం రావడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుందాం. అలాగే మీరు ఏంటంటే 5
మనం చెప్పుకున్నాం కదండి రూపాయి బిళ్ళల్ని మాత్రమే తీసుకోవాలి 5 రూపాయి బిళ్ళల్ని తీసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పనిని చేసుకోవాలి తులసి చెట్టు మనకు ఎలాగో పెరట్లో ఉంటూ ఉంటుంది కొందరు అంటే కుండీలో పెంచుకుంటూ ఉంటారు కొందరు ఏంటంటే తులసమ్మ గద్దెలో పెట్టుకుంటూ ఉంటారు అలా మనం ఏంటంటే ఎక్కడ పెట్టుకున్నా సరే ఎలాగో మట్టి మనకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి చక్కగా మీరు ఏంటంటే దీపం పెట్టిన తర్వాత అగరబత్తులను వెలిగించి చెంబెడ నీళ్ళను ముందుగానే సమర్పించిన తర్వాత ఏంటంటే మనము ఈ 5 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదండి మన చేతిలో సంకల్పం అనేది చెప్పుకోవాలి అది ఎలాగంటే గనక మీరు ఏది అనుకుంటున్నారో కోరిక ఏది రావాలని ఉద్యోగం రావాలన్నా వృత్తి మీకు బాగుండాలన్నా అలాగే కాకుండా సమస్యలు తీరాలన్నా మీరు కోరుకునే కోరిక నెరవేరాలని ఇలా మీరు ఏదైతే ఉంటుందో సంకల్పం అది చెప్పుకొని 5 రూపాయల బిళ్ళలు కూడా ఏంటంటే తులసి చెట్టు మొదట్లో అంటే మనకు వేర్లు ఉంటాయి కదండి ఆ భాగంలో ఏంటంటే కాస్త మట్టిని తీసేసి ఈ 5 రూపాయలు కూడా అక్కడ అక్కడ ఈ 5 రూపాయల్ని పాతి పెట్టండి ఇలా మీరు పాతి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో పట్టుకొని మన సంకల్పం చెప్పాము ఆ తర్వాత ఏంటంటే చక్కగా అమ్మవారికి 5 రూపాయలు సమర్పిస్తున్నామన్నమాట 5 రూపాయల బిల్లని మట్టిలో పెట్టిన తర్వాత దాన్ని చక్కగా మీరు ఆ 5 రూపాయల బిల్లని ఇక మర్చిపోండి ఎన్ని రోజులు అంటే కనుక కనీసం 21 రోజుల పాటు అయినా సరేనండి ఆ మట్టిలో ఈ 5 రూపాయల బిల్లలు ఉండాలి ప్రతిరోజు కూడా మనము చక్కగా తులసమ్మని పూజించాలి అలాగే కాకుండా దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నా పూజించుకున్నా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది అది దేని పరంగైనా సరేనండి అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పొచ్చు ఆ తర్వాత మీ కోరిక తీరిపోతుందని మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే ఈ 5 రూపాయల బిల్లలు కూడా మనం బయటికి తీసేసి ఈ 5 రూపాయలతో ఏం చేయాలంటే అందులో ఇంకా కాస్తని డబ్బులు అంటే మన చేతిలో మనకి ఎంతైతే స్తోమత ఉంటుందో అంత ఆ డబ్బులకు అంటే ఇంకా కొన్ని డబ్బులను కలిపేసి చక్కగా మీరు అంటే మనము పేదవారు ఉంటారు కదండి చాలా పేదవారు చాలా వరకు కూడా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు అలాంటి వారికి ఈ డబ్బులు ఇచ్చేయండి అలాంటి వారికి ఈ డబ్బులు ఇచ్చినా అలాగే కాకుండా ఈ డబ్బులను పేదవారికి మనం దానంగా ఇచ్చినా అందులో కొన్ని డబ్బులను కలిపి మనకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే కోరుకొని చక్కగా ఈ పరిహారం పాటించు అలా పాటించుకున్నామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అలా పడిన తర్వాత ఏంటంటే ఆ డబ్బులను చక్కగా పేదవారికి మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే కాకుండా దాంట్లో మనం మట్టిలో పెట్టాం కదండి ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది దానికి తోడు ఏంటంటే ఆ రూపాయి బిల్లు చాలా శక్తివంతమైనవి కాబట్టి పేదవారికి మనం దానంగా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇవన్నీ కూడా జత ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పొచ్చు కానీ ఆ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాడుకోకూడదండి పేదవారికి దానంగా మాత్రమే ఇవ్వాలని ఇక్కడ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కావున ఏంటంటే ఎవరికైతే కోరికలు తీరాలి చక్కగా ఉండాలి కలిసి రావాలి అలాగే కాకుండా అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అమ్మవారి కృప కటాక్షాలు మాతో ఎల్లప్పుడూ కూడా ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది పాటించుకోండి చక్కగా ఉంటుంది 21 రోజుల పాటు కానీ 41 రోజుల పాటు కానీ ఆ మట్టిలో అలాగే ఉంచాలి ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి చక్కగా తులసమ్మను పూజించుకోవాలి నీళ్లు పోసినప్పటికీ కూడా ఆ డబ్బులు బయటికి వస్తే మళ్ళీ మనం మట్టిలోనే పెట్టేయాలి పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీళ్లు మనం పోసినా కానీ బయటికి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా చేసుకుని ఆ తర్వాత మీకు సంకల్పం సిద్ధించిన తర్వాత ఆ డబ్బులను తీసి పేదవారికి దానంగా ఇవ్వడం వల్ల ఆ దైవం అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం అందరి అనుగ్రహం లభిస్తుంది అలాగే కోరుకున్నది జరిగి తీరుతుందండి